మూడు రాజధానులు ప్రోగ్రామ్ కంటే ముందుగానే వాళ్ళు అనౌన్స్ చేయడానికంటే ముందుగానే మేము మూడు రోజులు ముందుగానే మేము ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. దీని వెనక వారి కార్యక్రమాన్ని భగ్నం చేయాలని కానీ నిర్వీర్యం చేయాలని కానీ అలాంటి ఆలోచనలు లేవు. కానీ మా పార్టీ ప్రోగ్రామ్స్ ఎలా నడపాలో వైసీపీకి సంబంధం ఏంటిది? మేము చెప్తున్నామా మీ పార్టీ ప్రోగ్రామ్స్ మీరు ఎలా నడపాలని? మేము ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీరు మీకు మేము సమాధానం చెప్పేది, వైసీపీ వాళ్ళకి మేము సమాధానం చెప్పేది. ఇప్పుడు గొంతు ఎత్తకూడదు, నోరెత్తకూడదు, నిరసన తెలపకూడదు, ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఎలా చెప్పాలి వీళ్ళకి? ప్రతిసారి భయపెట్టేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇంకా అంటే మన నిజంగా మీకు కూడా నేను పంచుకోవాల్సింది. మొన్న ఒకసారి చాలా ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ ఒక జర్నలిస్ట్ మన జర్నలిస్ట్ సోదరులతో చేస్తున్నప్పుడు ఒకప్పుడు జర్నలిజం నాకు మనందరం కలిసి ఒక ఉమ్మడి సమస్య మీద పోరాడేవాడు. ఇప్పుడు మనం కూడా ఒక కులపరంగా అయిపోతే రాష్ట్రం నష్టపోతుంది. నిజంగా చాలా బాధ వేస్తుంది. మనం కూడా ప్రాంతీయత, మనం కూడా కులం అంటే ఇంకా మనం ఇంక ప్రజలు ఇంక ఎలా ఉంటుంది? అంటే ఎప్పటి నుంచి కూడా నేను లిమిటెడ్ ఐడియాలజీ అంటే కేవలం ఒక పరిమితమైన అవగాహనతో లేదంటే పరిమితమైన డెవలప్ మనకి ఫోకస్ అని పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ కులం, నా కులం బాగుండాలి, నా ప్రాంతమే బాగుండాలి అని అనుకుని స్టార్ట్ చేసిన ఎవరు కూడా దానికి నిలబడలేకపోయారు. ఎందుకంటే పరిమితమైంది. ఎప్పుడైనా సరే అది కొద్ది రోజులు పనిచేస్తుంది, వన్ టైమ్ ఎఫర్ట్, దానికి అంత వంద మించి వెళ్ళదు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే మేము పార్టీ పెట్టామని చెప్పిన టీఆర్ఎస్ కూడా ఈ రోజున భారత రాష్ట్ర సమితి అనే పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? మీరు ఆలోచించండి, పరిధి పెరుగుతూ ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే ప్రారంభించినప్పుడే మీరు కులంతోటో లేదంటే ప్రాంతంతో ముడిపడి రాజకీయం జనసేన పార్టీ పెట్టలేదు. ఇది ఎంటైర్ ఒక బలమైన భావజాలం. ఇప్పుడు ఒక కులం మాట్లాడితే ఈ రోజున వాళ్ళు కూర్చొని మాట్లాడితే మీరు ఒక కులం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా అమరావతి మీద. మరి ఈ రోజున మీరు మళ్ళీ వాళ్ళ నాయకుడే ఒకడు అదే కులానికి 70% భూములు అనుకుంటున్నప్పుడు మరి అదే రాజధాని అవుతుంది కదా వాళ్ళది కూడా? ఆ సామాజిక వర్గం రాజధాని అవుతుంది కదా ఆ ప్రామాణికంగా తీసుకుంటే? భూములన్నీ ఎంతమంది, ఎంతమంది అణగారిన వర్గాలకు ఉన్నాయి భూములు? ఇన్ని వేల ఎకరాలు అణగారిన వర్గాలకు ఉన్నాయా? చుక్క భూములు కూడా మీరు తీసేసుకునే టైంకి అసలు వాడుకున్నాయా భూములు? డీసెంట్రలైజేషన్ అని మాట్లాడాలి అంటే